మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఓమ్స్ లా గురించి చూద్దాం. ఓమ్స్ లా అనేది ఒక సర్క్యూట్లోని కరెంట్ ఐ, వోల్టేజ్ వి లేదా రెసిస్టెన్స్ ఆర్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఒక వాటర్ ట్యాంక్ అనుకుందాం. ఇందులో కొంతవరకు నీళ్లున్నాయి. దీనికి ఒక పైప్ని కనెక్ట్ చేస్తుంది అనుకుందాం. ఈ పైపు మధ్యలో ఒక సన్నన్ పైప్ను కూడా కలిపాం అనుకుందాం. ఇప్పుడు ఈ ట్యాంక్లోని వాటర్ ఈ పైప్ ద్వారా బయటికి వస్తూ ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనుకుంటే ఈ వాటర్ ట్యాంక్ని బ్యాటరీ అనుకోవచ్చు, ఇందులోని నీటిని కరెంట్ అనుకోవచ్చు. ఈ పైప్ ద్వారా బయటకు వచ్చేటువంటి వాటర్ యొక్క ఫోర్స్ని వోల్టేజ్ అనుకోవచ్చు. ఈ పైప్కి మధ్యలో ఉన్నటువంటి ఈ సన్నన్ పైప్ని రెసిస్టర్ అనుకుందాం. ఇప్పుడు ఈ ట్యాంక్లో ఉన్నటువంటి నీటి మట్టాన్ని పెంచాం అనుకుందాం. అప్పుడు ఈ పైప్ ద్వారా వచ్చేటువంటి నీరు పెరుగుతుంది మరియు దాని యొక్క ఫోర్స్ కూడా పెరుగుతుంది. అదే నీటి మట్టాన్ని తగ్గించినట్టయితే పైప్ ద్వారా వచ్చేటువంటి నీరు మరియు దాని యొక్క ఫోర్స్ రెండు తగ్గుతాయి. అంటే కరెంట్ ఐ పెరిగినట్టయితే వోల్టేజ్ కూడా పెరుగుతుంది, కరెంట్ తగ్గినట్టయితే వోల్టేజ్ కూడా తగ్గుతుంది. అంటే కరెంట్ వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. దీన్నే తెలుగులో అనులోమానుపాతం అంటారు. ఇప్పుడు రెసిస్టెన్స్ చేంజ్ అయినట్టయితే కరెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ట్యాంకులో నీటి మొత్తం స్థిరంగా ఉందనుకుందాం. మధ్యలో ఉపయోగించినటువంటి పైపుకు బదులుగా ఇంకొంచెం సన్న పైప్ని ఉపయోగించామనుకుందాం. అంటే రెసిస్టెన్స్ పెరిగింది. అప్పుడు ఇందులో నుంచి వచ్చే వాటర్ తగ్గుతుంది, అంటే కరెంటు తగ్గుతుంది. మధ్యలో ఉన్నటువంటి పైపుకు బదులు ఇంకొంచెం లావు పైపుని ఉపయోగించినట్టయితే అంటే రెసిస్టెన్స్ తగ్గింది. ఈ పైపులో నుంచి వచ్చేటువంటి వాటర్ పెరుగుతుంది, అంటే కరెంటు పెరుగుతుంది. దీన్ని బట్టి కరెంట్ అనేది రెసిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. దీన్నే విలోమానుపాతం అంటారు. కరెంట్ అనేది వోల్టేజ్కి ప్రొపోర్షనల్గాను మరియు రెసిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గాను ఉంటుంది. I ఈక్వల్ టు వి బై ఆర్. ఈ రెసిస్టెన్స్ ఆర్ని ఈక్వల్టీకి అవతల వైపు తీసుకెళ్ళినట్టయితే వి ఈక్వల్ టు ఐఆర్ అవుతుంది. కరెంట్ ఐని ఈక్వల్ టుకి అవతల వైపుకి తీసుకెళ్ళినట్టయితే ఆర్ ఈక్వల్ టు వి బై ఐ అవుతుంది. ఈ మూడు ఫార్ములాలు లేదా సూత్రాలని ఉపయోగించి మనం ఒక సర్క్యూట్లోని కరెంట్ని, వోల్టేజ్ని లేదా రెసిస్టెన్స్ని కనుగొనవచ్చు. ఇదే ఓమ్స్ లా. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఓమ్స్ లా ట్రయాంగిల్ ఉంది. దాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ ట్రయాంగిల్లో పైవైపు వోల్టేజ్ని, కింది వైపు కరెంటు, రెసిస్టెన్స్ని ఉపయోగిస్తారు. వీని కనుగొనాలంటే వి ఈక్వల్ టు కింద వైపు ఉన్నటువంటి ఐఆర్. ఐ కనుగొనాలంటే ఐ ఈక్వల్ టు వి బై ఆర్. ఆర్ కనుగొనాలంటే ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. ఇవండి ఓమ్స్ లా గురించి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.